హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నా పేరు సదానందం. నేను సిరిసిల్ల నుంచి వచ్చిన, నేను చేనేత కార్మికుని, పవర్లూమ్ వర్కర్. సారీ ఎన్నో వీడియోలు చూశాను, చూసిన తర్వాత నేను కూడా ఏమో చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చే జరిగింది. ఇక సారీ క్లాసు విన్న తర్వాత కొంచెం నాకు కొంచెం బెటర్ ఫీల్ అయింది. ఆ తర్వాత నేను చేయగలను అనే నాకు అనిపిస్తుంది. ఇక ఇంకా ముందు సుదా మళ్ళీ ఇంకా క్లాసులు అటెండ్ అవుతాను తప్పకుండా. నమస్తే సార్. నమస్తే ఉష గారు. సార్, వాస్తరీత్యా మనం మొక్కల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటి అంటే కామెంట్స్లో, పారిజాత మొక్కకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ లక్ష్మీదేవితో కొలుస్తూ ఉంటాం. ఆ మొక్కకు సంబంధించి అసలు అది మనం ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచుకుంటే కనుక అసలు ఏ దిశలో పెట్టాలి? దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఏమన్నా ఉంటాయంటారా అని అడుగుతున్నారు. సో దీనికి మనం ఏం చెప్పొచ్చు అంటారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉష గారు నేను చేసిన వీడియో దాదాపు 1 మిలియన్ అబో, 10 లాక్స్ అబో వెళ్ళింది. అది కూడా చెట్ల మీదనే చేశాం. మనిషికి చెట్లు ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో సనాతన ధర్మం నుంచి కానీ ఒక స్నేహితుడిగా, ఒక సన్నిహితంగా, మన జీవితంలో ఒక భాగంగా తయారయ్యాయి. అయితే ప్రపంచమంతా అనుకుంటున్నట్లు చెట్లకు ప్రాణం ఉండదు అని అనుకుంటారు, కానీ చెట్లకు 100% ప్రాణం ఉంటుంది. అది జగదీష్ చంద్రబోస్ అనే సైంటిస్ట్, మన ఇండియన్ సైంటిస్ట్ ప్రూఫ్ కూడా చేశారు. అంటే అవి రియాక్ట్ అవుతాయి. కాబట్టి చాలా వరకు కొన్ని థెరపీస్ కూడా ఉన్నాయి, ప్లాంట్ థెరపీస్ అని. మనకి ఏదైనా బాధ అనిపించినప్పుడు చెట్టును వాటేసుకుని మన బాధ చెట్టుకు చెప్పుకున్నప్పుడు ఆ బాధ తగ్గే అవకాశం ఉంది అని. ఎందుకనంటే ఒకప్పుడు సన్నిహితులు, స్నేహితులు అలా ఓదార్చేవారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియా దగ్గరికి తీసుకొని ఓదార్చలేదుగా, ఫేస్బుక్లు, వాట్సాప్లు. కాబట్టి మీరు చెట్టు మొదలను కానీ, చెట్టు వేర్లను కానీ పట్టుకొని మీకు ఎప్పుడైనా బలహీనత అనిపించినప్పుడు, సంఘం నుంచి విసిరేసినట్లు, ఎవరూ నాతో కలవట్లేదు, రిలేషన్స్ బాగాలేదన్నప్పుడు కూడా మీరు ఏదైనా చెట్టు వేర్లు, ఎస్పెషల్లీ రావి చెట్టు, వేప చెట్టు వేర్లు మీరు పట్టుకుని మీరు వాటి దగ్గర కొద్దిసేపు కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మళ్ళీ మీరు యూ కెన్ రీబౌన్స్ బ్యాక్, మళ్ళీ కొత్త లైఫ్, సెకండ్ లైఫ్ స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి ఇంతటి ఉన్నతమైన చెట్ల గురించి ఎన్ని చెప్పుకుంటూ పోయినా కూడా తక్కువే. అందులో ఇవాళ మనము లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా అయితే పవిత్రమైన చెట్లు వేరు, వృక్షాలు వేరు, పవిత్రమైన చెట్లు వేరు. అందులో ఇంట్లో పెట్టుకోదగిన చెట్లు, కాంపౌండ్ బయట పెట్టుకోదగిన చెట్లు అనేవి మనం ఉన్నాం. ప్రతి ఇంట్లో ఉండే పవిత్రమైన చెట్టు ఉసిరి చెట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉంచుకోదగిన ఇంకొక చెట్టు వచ్చేసి తులసి చెట్టు, ఉసిరి చెట్టు, ఈ రెండు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు, తర్వాత మహాలక్ష్మికి స్వరూపంగా చూసుకుంటాం కాబట్టి. అలాగే ఇదే శ్రీ మహాలక్ష్మికి స్వరూపంగా చూసుకునే ఇంకొక చెట్టు కూడా ఉంది. యాక్చువల్గా శ్రీ మహాలక్ష్మి యొక్క ఒరిజిన్ అనేది ఎక్కడుంది, పుట్టుక అనేది, క్షీరసాగర మదనం జరిపేటప్పుడు వాసుకి అనే పామును తీసుకొని వచ్చి అక్కడ క్షీరసాగర మదనం జరిపినప్పుడు పుట్టిన 5 అద్భుత వస్తువుల్లో ఈ పారిజాతం కూడా ఒకటి. అంటే లక్ష్మీదేవి తర్వాత వచ్చిన పారిజాతం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు అన్నట్టు. అయితే దీన్ని వేరే చెట్టు కంటే వీటికి ఎంతవరకు ఇది విలక్షణతమైంది, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ నిక్టాంథస్ అని అంటారు. ఇందులో 2-3 జాతులు ఉన్నాయి. మనకు ప్రధానంగా వైట్ కలర్ వచ్చేది ఉంటుంది, దీన్నే నైట్ జాస్మిన్ లేదా నైట్ క్వీన్ అంటారు. దీని నుంచి వచ్చేంత సువాసన చుట్టుపక్కల ఆ వీధికి అంతా వస్తుంది, అంత మంచి సువాసన ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి దీన్ని ఎక్కడ నాటుకోవచ్చు అనంటే ఇంటికి ఉత్తరాన నాటుకోవచ్చు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టు, ఉత్తరం వైపు. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈస్ట్ వైపు మనం నాటుకోవచ్చు. ఈ రెండు, ఈ దిశలు ఆ ఇంటికి అదృష్టాన్ని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తీసుకొని వచ్చి పెడతాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటిని నాటడం వలన వచ్చే ఉపయోగాలేంటి, ఇది నాట్ ఓన్లీ ఇంటికి వాస్తుపరంగా అని కాదు, శాస్త్రీయంగా దానికి ఎన్నో నిరూపణ జరిగిన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయండి పారిజాతం చెట్టు. ఈ పారిజాతం చెట్టుకు ఎన్నో పురాణ గాథలు, పురాణ కథలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు, సత్యభామ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మొన్ననే మనము శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి ఒక వీడియో కూడా చేశాం, ఆ రోజు ఏ వస్తువులు తెచ్చుకుంటే ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చుకుంటామని చెప్పేసి. అందులో శ్రీకృష్ణుడు సత్యభామకు ఒక గిఫ్ట్ తీసుకొని ఇస్తాడు ఇంద్రలోకం నుంచి, అదే పారిజాతం చెట్టు. అది తీసుకొని వచ్చి నాటిన ప్లేస్ కూడా ఇప్పటికీ కూడా ఉంది ఇండియాలో. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ వచ్చి ఈ పారిజాతం చెట్టు మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ వెళ్తున్నారు, అంతటి గొప్ప ఔషధ గుణాలు ఉన్నది. ఇక్కడ వేటికి పనికి వస్తుంది అని అంటే ఇక్కడ ఇది ఇమ్యూనిటీ పెంచడానికి,
తర్వాత ఆ ఆకుల నుంచి తీసిన ఔషధాల్లో స్ట్రెస్ టెన్షన్ రిలీఫ్ చేయడానికి. నవేడేస్ ఈ రోజుల్లో చిన్న పిల్లలకు ఎల్కేజీ స్కూల్ గోయింగ్ వాళ్ళకు కూడా స్ట్రెస్ టెన్షన్ ఉంది. పది పదేసి బుక్కులు, హోంవర్క్లు, కాబట్టి ఏది తినాలో కూడా 10 ఆప్షన్స్. ఒకప్పుడు ఆప్షన్ ఉండేది కాదు, అమ్మ ఏం పెడితే అది తినేవాళ్ళు, హ్యాపీగా పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువయ్యేసరికి వాళ్ళకు టెన్షన్ ఎక్కువైతుంది ఏది తినాలి, ఎందుకంటే పొట్ట ఉండేది జానడు, తినేదే పదార్థాలేమో ఎక్కువ, కాబట్టి ఆప్షన్స్ పెరిగేసరికి వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా టెన్షన్. ఈ రకమైన స్ట్రెస్లో పిల్లలకే అంత ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్, టెన్షను, ఈ ఒత్తిడి మెదడు మీద, అవన్నీ కూడా ఈ సువాసన మాత్రమే తీర్చగలుగుతుంది, ఆరోమా థెరపీ. వాటిని కషాయం చేసుకొని కూడా తాగొచ్చు, ఇంటర్నల్గా కూడా తీసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. ఈ పారిజాతం చెట్టు యొక్క ఆకులు, పూల నుంచి తీసిన ఔషధాలు వేటి మీద ఎక్కువగా కరెక్ట్గా పనిచేస్తాయనంటే నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, అదే టెన్షన్ స్ట్రెస్ కూడా బ్లడ్ బ్రెయిన్కి ఎక్కువగా బ్లడ్ ఫ్లో అయినప్పుడు వచ్చేటివి అన్నట్టు. అలాగే పెరిఫెరీ నర్వస్ సిస్టమ్, కాబట్టి నరాల శక్తి మీద అవి బలహీనత కాకుండా కాపాడేదానికి కూడా ఈ పారిజాతం ఆకులు కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ హెర్బాలజిస్టు ప్రముఖ ఈ డాక్టర్ ఖాదర్ వలీ గారు కూడా ఎక్కువ పారిజాతం ఆకు యొక్క కషాయం గురించి కూడా చెప్తూ ఉంటారు. ఇమ్యూనిటీ పెరుగుతుంది, మోకాల నొప్పులకు కూడా పారిజాతం ఆకు చాలా బాగా పనిచేస్తుంది, మోకాలలో గుజ్జు కూడా వస్తుంది. ఇవన్నీ మెడిసినల్ ఎఫెక్ట్స్. చూడండి, ఎప్పుడైనా మనము సహవాసం అంటాం, ఎవరితో ఉంటే వారి లక్షణాలు మనకు వస్తాయి కదా మనం చెప్పేది, యూనివర్సు సైన్స్ను నమ్ముతుందని కదా మనం చెప్పేది. కాబట్టి మంచి చేసే చెట్లు మనకి ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లోకి వస్తుంది. అయితే దీన్ని ఇంటి లోపల పెంచుకోవాలా బయట పెంచుకోవాలా? కాంపౌండ్ బయట పెంచుకున్నట్లయితే అది బాగా వృక్షంగా మారుతుంది, కాబట్టి కాంపౌండ్ బయట పెంచుకున్నట్లయితే అది చాలా పెద్దగా కొంత ఎదిగేంత వరకు సపోర్ట్ అవసరం ఉంటుంది, దాని తర్వాత అది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వృక్షం నుంచి వచ్చిన పూలకు మిగతా పూలకు తేడా ఏందని అంటే అన్ని పూలు మనం ఏం చేస్తాం, చెట్టు మీదకి వస్తాం, అయితే ఒక పారిజాతపు వృక్షపు పూలు మాత్రం కింద పడి భూమికి తగిలిన తర్వాతనే వాటికి పవిత్రత వస్తుంది అని మన శాస్త్రం చెప్పబడింది. అందుకే డైరెక్ట్గా చెట్టు మీద నుంచి కోయరు, కింద పడినవే తీసుకుని వాటితో మాల పెట్టేసి వస్తారు. దీన్ని ఇంగ్లీష్లో హరిసింగార్ అంటారు. ప్రత్యేకంగా మీకు అనుగ్రహం చేసుకోవాలి అని అంటే ఈ మీరు ఇంటి దేవత ఎవరున్నా వాళ్లకు శుక్రవారం రోజు ఈ పారిజాత పూలతో ఒక మాల చేసి పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో శుక్రుడు అంటే వైట్ కలర్ ఉంటుంది, తర్వాత మంగల్ అనంటే కుజుడు, రెడ్ కలరు తొడిమె ఉంటుంది, కాబట్టి అందరికీ జనరల్గా గ్రీన్ కలర్ తొడిమె ఉంటుంది పూలకు, ఇక్కడ మాత్రం రెడ్ కలర్ వస్తుంది. చూడ్డానికి చూడ చాలా అందంగా ఉంటాయి, సువాసన వెదజల్లుతుంది, దాని ఎఫెక్ట్ కూడా అంతే రకంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా వాస్తుపరంగా కూడా అది ఎంతో ప్లస్, పురాణాల్లో చెప్పిన గ్రంథాల సహితంగా కూడా ఎంతో అద్భుతమైన మొక్క. వీటిని మనము చుట్టుపక్కల పెంచుకోవచ్చు. మీరు స్ట్రెస్ ఉన్నప్పుడు, తర్వాత ఏదైనా మనసు బాగాలేనప్పుడు ఆ చెట్టు చుట్టుపక్కల కొద్దిసేపు తిరిగినా అక్కడ వెళ్ళి కూర్చున్నా కూడా మీ మనసుకు ఎంతో హాయిని అనిపిస్తుంది. కాబట్టి వాస్తుకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తీసుకుపెట్టే ఈ మొక్క ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మీరు ఎంచక్క పెంచుకొని దాని యొక్క ఫలితాలు అనుభవించవచ్చు. శివ సార్, చాలామంది మణి సూత్ర క్లాసెస్ మనల్ని అడుగుతూ ఉంటారు, దాంతోపాటు వేదిక్ మహావాస్తు రీత్యా ఇంటిని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే చిన్న చిన్న వాటితో వాస్తురీత్యా మనం అనుకూలంగా చేసుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటాం. దానికి సంబంధించి విజిట్స్ ఎవరికైనా కావాలి అనుకున్నా, దూర ప్రాంతాల వాళ్ళకైతే మరి మీరు రాలేని పక్షంలో మమ్మల్ని ఎలా విజిట్ చేయగలరు, మాకు ఏ విధంగా మీరు సర్వీస్ చేయగలరు అని కూడా చాలామందికి ఆ డౌట్స్ ఉన్నాయి, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శివ ఓం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. ఇక్కడ వేదిక్ మహావాస్తు విషయానికి వస్తే మీ ఇంటి లొకేషను, అలాగే ఇంటి యొక్క ప్లాన్ అంటే ఇంజనీర్ తీసిన ప్లానే అవసరం లేదు, మీ ఇంట్లో పొడవు వెడల్పులు, కిచెన్ ఎక్కడుంది, బాత్రూమ్స్ ఎక్కడున్నాయి, హాల్ ఎక్కడుంది, మెయిన్ డోర్ ఎక్కడుంది అనేది మీరు కొలత కొలిసి ఒక పేపర్ మీద డ్రా చేసి పంపిస్తే సరిపోతుంది. అలాగే ఇంటి చుట్టూతో వీడియో తీసుకెళ్ళి ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది ఇక్కడ కిచెన్ అని చెప్పేసి మీరు చూపించిన ఈ మూడు, ఒక ప్లాన్ ఒకటి, లొకేషన్ ఒకటి, తర్వాత వీడియో, ఈ మూడు చూసి దూరం ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ మనము వాస్తు చూసి దానికి మార్పులు చెప్పబడుతుంది. అలాంటి వాటి కోసం కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విజిట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీ మంత్ ఇక్కడ మణి సూత్ర క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు తెలియంది తెలిసేలా నేర్చుకోవడమే మణి సూత్ర. అంటే ఒకప్పుడు తల్లి తండ్రులు ఆస్తులు సంపాదించి వాళ్లకు వారసత్వంగా ఇచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పులు వారసత్వంగా ఇచ్చి వెళ్తున్నారు. అంటే బికాజ్ ఆఫ్ నాన్ మెంటరింగ్, వాళ్ళకి సరైన మెంటర్ లేక, వాళ్ళకి సరైన మాస్టర్ చెప్పేవాళ్ళు లేక. కాబట్టి మీ పిల్లలకు కూడా మీరు అలాగా అప్పులు కాకుండా ఆస్తులు ఇచ్చి వెళ్ళాలనుకుంటే మనీ సూత్ర క్లాస్ డెఫినెట్గా అటెండ్ చేయాలి.
ఎందుకనంటే డబ్బడంటే ఏంటి, దాని దృక్పథం ఏంటి, దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా రెట్టింపు చేసుకోవాలి అన్నది మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతి ఇంటిని వాస్తు వేదిక మహావాస్తు ప్రకారంగా పాజిటివ్ ఎనర్జీగా ధనాకర్షణగా మార్చుకోవాలనంటే అక్కడ ఏ మార్పులు జరగాలి అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి హోరా చార్ట్, మెడిటేషన్ చార్ట్, అలాగే 200 బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి ఒక బుక్లెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిలోంచి మీరు ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ నెలకు ఒకసారి హైదరాబాద్లో జరుగుతుంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ వీక్ జరుగుతుంటాయండి. ఈ క్లాసెస్లో జాయిన్ కావాల్చుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వీవర్. శివ ఓం.